2025 మార్చ్ 29వ తేదీ శనిగ్రహం మార్పు జరుగుతున్నది. అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ 29వ తేదీ తర్వాత అంటే 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ మీనరాశుల సంచారం 2025 మార్చ్ మాసం నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో, ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా శనిగ్రహ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోది అని ఎవరు అనుకోకండి. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాం, పంచమ శని అంటాము. తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము. సో ఇలా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని, సో ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు. అలా కాదండి. ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం, మీ జన్మజాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా, శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి. శని బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంటున్నది. అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్టపడాలి. శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మోసపోవడము, నష్టపోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది. అలానే మనకి గోచారంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వృషభరాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు. అంటే శని మనకి వృషభరాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము. బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే జరగట్లేదు అని. వై? బికాజ్ చూడండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు. పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వాలి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి, వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి, శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, కోల్ బిజినెస్ కావచ్చు, స్టీలు బిజినెస్ కావచ్చు, ఇనుప బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి, అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే, 4, 5, 6 ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి చెప్తున్నాను, శనిగ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఏనాటి శని సమయంలో కావచ్చు, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి. దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి, మ్యాచ్ చేసుకోండి. దశాభుక్తి తర్వాత ఏనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి. అష్టకవర్గ బిందులు మ్యాచ్ చేసుకోండి, అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది. తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు, ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని. సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ముందే
ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి. అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. సో ఇది అండి. తర్వాత పంచమ శని అంటే ఏంటి? పంచమ శని ఎలా ఉంటుంది? కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పులు పాలు చేసేస్తాడు. బెట్టింగ్లు కట్టడము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము. సంతానం అంటే పంచమస్థానం అంటే ఏంటి? షేర్ మార్కెట్టు. ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమస్థానం నుంచి చూస్తాము. తర్వాత కొంతమంది జలసిగా ఫీల్ అవుతూ ఉంటారు, అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్. తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా, సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా, దాన్ని కూడా పంచమస్థానం నుంచి చూస్తాము. ఇలా పంచమస్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు. బెట్టింగ్లు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షలు వస్తుందంట, లేదా 25,000 రూపాయలు బెట్టింగ్ కడితే 50,000 వస్తుంది, 50,000 పాటు మనం కూర్చొని 5 నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ. సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి. అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి. ఇవన్నీ మీకు చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి, మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. వృషభ రాశి వాళ్ళకి శని రాజయోగ కారకుడు, నవమాధిపతి, దశమాధిపతి. ప్రస్తుతము అంటే 2025 మార్చి 30వ తేదీ 29వ తేదీ వరకు కూడా ఆయన కుంభరాశిలో సంచారము, తదుపరి మీనరాశిలో అంటే లాభస్థానంలో సంచారము. చూడండి, అనుకుంటూ ఉంటారు చాలామంది, తెలుస్తూ ఉంటారు మనకి లాభస్థానంలో శని వచ్చినప్పుడు మనకి చాలా మంచిగా ఉంటుందని మనం చెప్పుకుంటాం. లాభస్థానంలో శని వచ్చినప్పుడు వ్యాపారంలో ఒడిదొడుకులు ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సమయంలో స్టాండప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, సడన్గా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జాబ్లో శనికి సంబంధించిన జాబ్, స్క్రాప్ బిజినెస్, ఐరన్ బిజినెస్, టైల్స్ బిజినెస్, తర్వాత ఈ సున్నపు బిజినెస్, పెయింటింగ్ బిజినెస్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, కార్పెంటర్స్, తర్వాత బొగ్గు బిజినెస్, ఇలాంటి శనికి సంబంధించిన బిజినెస్ ఏదైతే చేస్తున్నారో, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు, కెమికల్ ఇంజనీర్స్, థర్మల్ ఇంజనీర్స్, ఇలా ఎవరైతే ఈ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా ప్లస్గా ఉంటుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకొకటి, ఈ సమయంలో కనుక మీకు దశాభుక్తి, శని మహాదశనో శని భుక్తినో జరుగుతూ ఉండి, ఇప్పుడు శని లాభస్థానంలో సంచారము, ఆ స్థానంలో అంటే మీ మీనరాశిలో శని అష్టకవర్గ బిందువులు గనక 4, 5, 6 ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే దశాభుక్తి శనినే, తర్వాత లాభ పైగా గోచరంలో లాభస్థానంలో వెళ్తున్నాడు, అక్కడ అష్టకర్గ బిందువులు చాలా మంచిగా ఇచ్చాడు, 4, 5, 6 ఇచ్చేశాడు, సూపర్. ఒకవేళ అక్కడ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా లాభాలు ఉండవు, పెద్దగా ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, పెద్దగా శుభ ఫలితాలు రావు. అంటే ఇబ్బందులు రావు తప్ప ఇబ్బందులేం రావు, బట్ మనకి ఇక్కడ శుభ ఫలితాలు పెద్దగా రావు. అందులోన ఇక్కడ పంచమ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు. సో శని యోగకారకుడైనా అక్కడ బలిష్టంగా ఉంటే మాత్రమే ఆయన అభివృద్ధిదాయకంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. సంఘంలో గౌరవము, ఇంక్రిమెంట్ అవ్వడము, జాబ్ చేంజెస్, మంచి పొజిషన్లో ఉన్న జాబ్ రావడము, మేనేజర్ అవ్వడము, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వాలని ఎవరైతే కలలు కంటూ ఉంటారో వాళ్ళకి అలాంటి జాబ్స్ రావడము, మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి, సో వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్గా ఎదగడము, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఏదైనా మీరు టెండర్స్ ఏమైనా వేస్తూ ఉంటే మీకు టెండర్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. బిజినెస్, స్క్రాప్, ఐరన్, ఇవన్నీ ఇలాంటి బిజినెస్, ప్రతి ఒక్క ఈ శనికి సంబంధించిన బిజినెస్లో చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో మంచి ఫలితాలు, బట్ అది ఎంతవరకు మంచి ఫలితాలు? అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే పంచమని చూస్తున్నాడు కాబట్టి మీ తెలివితేటలతో 10 రూపాయలను కూడా 1,000 రూపాయలు చేసే ఆస్కారం ఉంటుంది ఈ సమయంలో. సో ఇలా అండి, వృషభ రాశి వాళ్ళకి, వృషభ లగ్నం వాళ్ళకైతే ఈ లాభస్థానంలో శని సంచారం అయితే బాగుంటుంది,
బట్ అది ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మనకి మంచి ఫలితాలు శుభ ఫలితాలు వస్తున్నాయి అన్నది ఆ ఒక శని ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు, తర్వాత దశాభుక్తి ఏ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. తర్వాత ఇప్పుడు లాభస్థానంలో శని వెళ్తున్నాడు, లాభస్థానంలో కనుక ఏ కేతువో ఏ కుజుడో ఉంటే సో కొద్దిగా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అందులోన ఫ్రెండ్స్ స్నేహితుల ద్వారా. అదే మీకు శుక్రుడు ఉంటే, శనికి మిత్రుడు కదా, శుక్రుడు ఉంటే ఫుల్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, బుధుడు ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా మనం చూసుకొని వెళ్ళాలి. లాభస్థానంలో శని సంచారం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు లాభస్థానంలో శని వస్తున్నాడు, శని వచ్చాడు, మనకంతా బాగుంది, అహంకారంతో గనక మనమంతా బాగుంది, మంచి శాలరీ మంచి లైఫ్, అహంకారంతో కింద పనిచేసే వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ లేబర్స్కి సరైన జీతాలు ఇవ్వకుండా సో వాళ్ళని ఇరిటేషన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా వేధింపులు చేస్తే 12వ స్థానంకి వస్తాడు కదా మీకు నెక్స్ట్ మేషరాశికి వస్తాడు కదా, అప్పుడంతా మిమ్మల్ని పిండి పిప్ప చేసేస్తాడు. సో ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు కాబట్టి ఎవరి జోలికి వెళ్లకుండా మీకు సహాయం సహాయం వద్దు, మీరు ఎవరు మీ ఇష్టం, అది సహాయం చేస్తారో అది మీ ఇష్టము, బట్ ఇబ్బంది మాత్రం పెట్టకండి, ఎవరికి ఇబ్బంది పెట్టకండి, ఎవరిని చిన్న చూపు చూడకండి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక తపనతో మీరు వెళ్ళండి. 12వ స్థానానికి వచ్చినప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టడు. అర్థమైంది కదండి? ఈ ఒక శని ఏదైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో ఇప్పుడు మీరు రెమెడీస్ ఏం పరిహారాలు అంటే, నేను చెప్పేది ఏంటంటే అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకి మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేయండి. కళ్ళు లేని వాళ్ళకి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించండి. గురువులని పూజించండి, దత్తాత్రేయ వారిని ఆరాధించండి. తర్వాత శనికి అప్పుడప్పుడు అభిషేకాలు జరిపించుకోండి, ఖచ్చితంగా మంచి అభివృద్ధిదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి, వృషభ రాశిలో పుట్టిన అందరికీ కూడా శనిదేవుడి యొక్క కృపా కటాక్ష దొరకాలని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనవసు కిలో బోంతు. ధన్యవాదములు.